అన్నదాత కుదేలయ్యాడు. అకాల వర్షాలు నిండా ముంచేస్తున్నాయి. రాష్ట్రానికి అన్నపూర్ణగా, దేశానికి ధాన్యాగారంగా విరాజిల్లే తూర్పుగోదావరిలో రైతు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలవుతోంది. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అకాల వర్షాలతో కుదేలైన అన్నదాత ఆవేదనపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లాలో 2020 ఖరీఫ్ సీజన్లో 232,000 హెక్టార్లలో రైతులు వరి సాగు వేశారు. ఆగస్టులో వరదలు, సెప్టెంబర్ అక్టోబర్లో భారీ వర్షాలు నిండా ముంచేశాయి. పంట పూర్తిగా మునిగిపోయింది. రంగుమారిన ధాన్యాన్ని ఎవరూ కొనకపోవడంతో ప్రస్తుతం రైతులు లబోదిబోమంటున్నారు. మొన్న అకాల వర్షాలకి చేలన్నీ మునిగిపోయినాయండి. మునిగిపోయి ఏదో తీరుకున్నాయి అనుకుంటే మళ్ళీ వర్షం వచ్చి గాలికి చేలన్నీ పడిపోతున్నాయండి. పడిపోయి చేలు కోసామండి. కోసాక ధాన్యం ఉప్పుడు చేస్తున్నామండి. ఈ లోపల మధ్య మధ్యలో రాత్రులు వర్షం కురుతుందండి. ఏమో తడి కాకుండా పొడి కాకుండా ఉంటున్నాయండి. ఈ ధాన్యం ఏమో కొనమంటే మిల్లర్స్ ఏమో కొనట్లేదండి. ఈ లోపల ఏమో గవర్నమెంట్ ఓపెన్ చేయవలసింది, గవర్నమెంట్ కొనేది కొనట్లేదండి. ఈ తేమ అది అంటిలోకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము ఈ తేమ గొడవ లేకుండా మా దగ్గర ధాన్యం కొనాలండి గవర్నమెంట్. గతంలో సహకార సంఘాల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేసేవారిని, అయితే ఇప్పుడు నిబంధనలు పూర్తిగా మారాయని సహకార సంఘ అధ్యక్షుడు వీరభద్రరావు తెలిపారు. రైతుల రైతు భరోసా కేంద్రానికి వెళ్లి అక్కడ పేర్లు నమోదు చేసుకున్న తర్వాత తమ దగ్గరికి వస్తే ధాన్యం కొంటామంటున్నారు అధికారులు. ఇన్ని నిబంధనలు పాటించలేక రైతులు ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి జిల్లా సహకార శాఖ అధికారులు ఆదేశాల మేరకు మేము 2 రోజుల్లో కొనుగోలు కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నామండి. ప్రతి ఒక్క రైతు కూడా ఆర్బీకే సెంటర్ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ యొక్క అకౌంట్ కానీ దాని పాస్బుక్ జెరాక్స్ అన్నీ ఇచ్చి అక్కడ నమోదు చేయించుకుంటే వాళ్ళు కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తెచ్చి మా సొసైటీకి తెచ్చితే మేము వెంటనే ధాన్యం కొన్నాక రెడీగా సిద్ధంగా ఉంటాం. అది తేమ శాతం ఏమో 17% నుంచి 14% వరకు ఉండాలి. మీరు మాకు చెప్పిన వెంటనే ధాన్యం ఎంత శాతం ఉందో కొనుగోలు కేంద్రానికి వచ్చి మీరు చెప్పుంటే అక్కడికి వెళ్ళి మేము మార్చిన చేసి తేమ శాతం ఎక్కువ ఉందనుకోండి మీరు 2 రోజులు 6 పోయింది లేకపోతే 1 రోజు 6 పోయింది అని చెప్తాం. ధాన్యం యొక్క అమౌంట్ కూడా మీకు త్వరలోనే 4 రోజులు 2 రోజుల్లోకి మీకు అమౌంట్ పడేలాగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా అందరూ కూడా రైతులందరూ చెప్పడం జరిగింది. పౌర సరఫరాల శాఖ పుణ్యమాని ధాన్యం కొనేవారు లేక రైతులు తడిసిన ధాన్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం చేతులెత్తేయడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. ఇప్పటివరకు పంటల బీమా ఊసే ఎత్తకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తూర్పుగోదావరి జిల్లా రైతులు తల్లపట్టుకుంటున్నారు.